హాయ్ అండి, మన టెర్రస్ మీద వచ్చిన వేస్ట్తో ఒక మంచి మెన్యూర్ చేశాను మన మొక్కలకి. అంతేకాకుండా కోకోపీట్ ఎలా ఉంటుంది, ఎలా డైల్యూట్ చేస్తారు, ఎలా పాటింగ్ సాయిల్లో కలుపుతారు అనే విషయం చాలామందికి డౌట్ ఉందండి, అది మీతో షేర్ చేస్తాను. ఎన్ని మెన్యూలు కలిపి పాటింగ్ సాయిల్ రెడీ చేశానో చూడండి ఈ వీడియోలో. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. హాయ్ అండి, నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీష్ గ్రీనరీ. మెంతులు ఉన్నాయండి, మార్నింగ్ వాటర్ తాగ్గా మిగిలిపోయిన మెంతులు పారేయకుండా ఉంచాను. మెంతుకూర వేసేసుకుందాము. ప్రస్తుతానికి కొద్ది కోకోపీట్ ఉంది, వేరే వీటికి వేరే బాస్కెట్లో పెడుతుంటే వేస్ట్ అయిపోతుంది, అందుకే సపరేట్గా వేస్తున్నాను. సాయిల్ అవసరం లేదండి, ఎందుకంటే ఎక్కువగా గ్రోతింగ్ చేయం కాబట్టి, మీడియం గ్రోతింగ్ రాగానే మనం హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి. చూసారా, ఒక ఇంతవరకు వేసానండి బాస్కెట్లో. చూసారా, కేక్ బాక్స్ వేసాం కదా. ఒక్క దగ్గరే పడిపోయాను, ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇంకా ఉండిపోయండి, అవే వేసాను. సాయిల్ ఉంటే సాయిల్లో కూడా వేసుకోవచ్చు. సాయిల్ అందుబాటులో లేదని నేను వేరే కోకోపీట్ రెడీగా ఉండాలి, కోకోపీట్లో వేస్తున్నాను. కోకోపీట్లో కూడా జర్మినేషన్ బాగానే వస్తుంది, బయటకు వచ్చినా పర్వాలేదు. ఇది కోకోపీట్ డిక్ అండి, ఇది వాటర్లో డైల్యూట్ చేస్తే ఎక్స్పెండ్ అవుతుంది. ఇది వెయిట్ 5 కేజీస్ ఉంటుందండి. వాటర్లో ఎక్స్పెండ్ అయినాక వాటర్ మిక్స్ అవుతుంది కదా, వెయిట్ పెరుగుతుంది, ఇంత లూజ్ కూడా అవుతుంది. చూసారా, లూజ్ ఎంత అంటే 12 కేజీస్ దగ్గర అవుతుందండి. చాలామంది కోకోపీట్ అంటే ఏంటి అని అంటున్నారు. మన టెర్రస్ మీద వాడిన వాళ్ళు, టెర్రస్ మీద మొక్కలు వేసుకునే వాళ్ళు కంపల్సరీ లైట్ వెయిట్ కోసం అని యూజ్ చేస్తారండి. నెక్స్ట్ రెండో విధంగా వాటర్ రిటర్న్ చేయడానికి కూడా, అంటే మొక్కకి పట్టుకొని వాటర్ ఉంచడానికి కూడా, మనం వాటర్ వేయటం లేట్ అయింది అనుకోండి మొక్కలు వాడకుండా ఉంటాయి. ఒక్కరోజు వేయకపోయినా ఈ వాటర్ పట్టుకొని ఉంటుందండి కోకోపీట్. ఇది మాట, ఇది బ్రిక్, ఇది వాటర్లో డైల్యూట్ చేసి కోకోపీట్ ఇలా లూజ్లా పౌడర్లా అయిపోతుంది వాటర్లో వేసినాక. తగిన మోతాదులో వాటర్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు సాయిల్లో కలుపుకోవాలండి. ఇది కోకోపీట్, ఇది ఎంత అనుకుంటున్నారా, ఇలాంటి 3 బ్రిక్లు, ఇదొకటి ఈ బస్తాలో, బస్తాలో ఈ టబ్లో, ఈ కింద బకెట్ అంతా, ఈ కోకోపీట్ అంతా ఇలాంటి 3 బ్రిక్లు అండి. ఇలాంటి 3 బ్రిక్లు ఈ కోకోపీట్ అంతా. ఇది కాస్ట్ 200 అండి. ఇంకా 250 కొన్నామండి, లాస్ట్ టైం 200కే కొన్నాము. 250 కూడా ఇస్తారు. మనం షాప్ నర్సరీలో కొద్ది బార్గెన్ చేసుకోవాలి. కొన్ని నర్సరీలో ఇంకా 350 కూడా ఉంటుంది. ఈ కోకోపీట్ని వాటర్లో ఎలా తడుపుకోవాలో కూడా చూపిస్తాను. కోకోపీట్ వాటర్లో డైల్యూట్ చేసేటప్పుడు పెద్ద బకెట్స్ వాడాలి, లేనప్పుడు ఇలాంటి కవర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా చిన్న బకెట్లో బ్రిక్ పట్టిందని వేసేసామనుకోండి, బకెట్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. అంటే బ్రిక్ ఎక్స్పెండ్ అవుతుంది కదా, అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని విశాలంగా ఉండే బకెట్ కానీ లేదంటే ఇలాంటి కవర్స్ కానీ వాడుకోవాలి. కవర్ చూసారా, బ్రిక్ లూజ్గానే ఉంది, ఇది కూడా టైట్ అయిపోతుంది. వాటర్తో కలిపి కోకోపీట్ ఎక్స్పెండ్ అవుతుంది కదండి, అప్పుడు టైట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కనీసం 1/2 అవర్ అవుతుందండి విడదీసేసుకోవాలి. తగిన వాటర్ ఉంటే
బేగా అబ్జర్వ్ చేసుకొని ఓపెన్ అయిపోద్ది, ఎక్స్పెండ్ అయిపోద్ది. చూసారు ఎలా పెరుగుతుందో. ఈ విధంగా కోకో బ్రిక్ని కోకో పీట్గా రెడీ చేసుకుంటాము. తగిన వాటర్ ఉన్నదనుకోండి, కోకో బ్రిక్కి హాఫ్ అన్ అవర్లో యూజ్ అయిపోతుంది. అందకపోతే ముక్క ముక్కలుగా ఉండిపోతుందండి. అందలేని దగ్గర ఫుల్గా వాటర్ తడిచేటట్టు చూసుకోవాలి. వర్మీ కంపోస్ట్ అండి, ఇది కేజీ 20 రూపీస్. ఎక్కువ బ్యాగుల్లో తీసుకున్నారనుకోండి, అంటే 10 కేజీస్ ఇలా తీసుకుంటే కొద్దిగా తగ్గుతుంది. సింగిల్గా తీసుకుంటే 20 రూపీస్. మీరు బార్గెన్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువ లోడ్ తీసుకుంటే తగ్గుతుందండి. ఇలా ప్యాకెట్స్ తీసుకుంటే 20 రూపీస్. తర్వాత ర్యాపింగ్ కేజీ 50 రూపీస్ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు. ఇది ఎప్సన్ సాల్ట్ అండి, కేజీ 100 రూపీస్. ఒక్కళ్ళు వేరే నర్సరీ వాళ్ళు ఫోన్ చేస్తే 150 అన్నారు. నేను మళ్ళీ వేరే నర్సరీలో తీసుకున్నాను. ఇది 100 రూపీస్ కేజీ. లాస్ట్ టైం సాయిల్ కలుపుకున్నాను కదండి, కొద్ది వెయిట్ అనిపించాయి. వాటిలో కొద్దిగా మళ్ళీ కోకో పీట్ మిక్స్ చేద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇలాగ అరేంజ్ చేశానమాట. అందుకే మీకు చాలామంది కోకో పీట్ అంటే ఏంటి అని అంటున్నారు. అందుకని వాళ్ళ గురించి అని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. పాత మట్టి అంతా మళ్ళీ రెడీ చేస్తున్నానండి కోకో పీట్ కలపడానికని. టబ్స్ అన్నీ వంపుతున్నాను సాయిల్ బయటికి. సాయిల్ వంపుకున్నాక కోకో పీట్ మనం ఏమైనా వేసుకోవాలనుకుంటే మెన్యూర్ వేసుకోవాలండి. కాకపోతే కంపల్సరీ వేపపిండి నీమ్ కేక్ అనేది వేసుకోవాలి. వానపాములు చూడండి. 10 కేజీస్ బ్యాగ్ వర్మీ కంపోస్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ ఈ సాయిల్లో కౌడం కలిపిస్తున్నది, ఇంకా మొక్కలు పెట్టలేదు. వెయిట్ ఎక్కువ అనిపించి మళ్ళా ఈ కోకో పీట్ కలపడానికని మళ్ళా వంపాము. అందుకని వర్మీ కంపోస్ట్ తక్కువ మోతాదులో వేస్తున్నాను. ఇది వేపపిండి అండి, 1/2 కేజీ వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎప్సన్ సాల్ట్ వేస్తున్నానండి, 300 గ్రామ్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ వేస్తున్నాను. ఇంకా కోకో పీట్ అది కలుస్తుంది కదా, క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. బోన్ మీల్ 300 గ్రామ్స్ వేస్తున్నానండి, అది కూడా అప్రాక్సిమేట్లీ వేస్తున్నాను. టెర్రస్ పైన పాటింగ్ మిక్స్ చేసుకోవాలనుకునేటప్పుడు 40% సాయిల్, 30% కోకో పీట్, 30% పసుపులేరు. మొత్తం అంతా కలిపి 100 కేజీలు సాయిల్ ఉన్నదనుకోండి, 40 సాయిల్, 1 కేజీ వేపపిండి కలుపుకోవాలి. ఎప్సన్ సాల్ట్ బోన్ మీల్ కలపాలనుకుంటే ఒక్కొక్క క్వాంటిటీ 300 గ్రామ్స్ కలుపుకుంటే సరిపోతుంది. నీమ్ కేక్ ఎక్కువ కలుపుకోకూడదండి, ఎందుకంటే పురుగులు రావని ఎక్కువ మోతాదులో కలిపితే మొక్కలు మాడే ఛాన్సెస్ ఉంటాయి. పసుపుల ఎరువు కలిపేటప్పుడు బాగా ఎండింది అయి ఉండాలండి, ఎక్కువ కాలం అయి ఉండాలి. లేకపోతే గ్రబ్స్ అని తయారవుతాయి, మొక్కను పెరగనివ్వకుండా తింటాయి. వాటిని పేడ పురుగు కూడా అని అంటారు. మీరు పశువుల ఎరువు తెచ్చి మీరు స్టాక్ పెట్టుకున్నారనుకోండి, తడవకుండా ఎండలో ఉన్నట్టు పెట్టుకోవాలి. వర్షం పడితే తడిచేయనుకోండి, మళ్ళా పురుగులు తయారవుతాయి. అందుకు తడవకుండా నిల్వ చేసుకోండి. ఇది ఒక ఎరువు అండి, చాలా కాలం బట్టి వీడియో పెడుతున్నాను. మన టెర్రస్ మీద వచ్చిన వేస్ట్, కిచెన్లో వచ్చిన వేస్ట్తో ఒక కంపోస్ట్ రెడీ చేశానండి. ఈ వేస్ట్లో ఒక బకెట్ కౌడంగ్ ఒకటే కలిసిందండి. ఇంత మట్టి రెడీ అయింది. ఈ మట్టి అంతా ఎలా రెడీ అయిందంటే మన టెర్రస్ మీద పీకేసిన మొక్కలు, అవన్నీ పోత అయిపోయిన మొక్కలు, తర్వాత కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా కలిపి ఈ విధంగా రెడీ అయిందండి. కనీసం 1-6 మంత్ అయి ఉంటుంది ఇలా రెడీ అయింది. ఇలా మట్టిలా తయారవడానికి 6 మంత్ పట్టింది. ఈ ఎరువుని ఎండలో ఎండి వానకు తడిచి ఓపెన్గానే ఉంచాము. కవర్స్ చూసారా, కవర్స్ బ్రేక్ అయినాయి. అదేనండి, బియ్యం కవర్స్లో పెట్టి ఈ కిచెన్ వేస్ట్లు అవి కలెక్ట్ చేసాము. కవర్ శుభ్రంగా సిరిగిపోయింది. కింద మీద కలిపినట్లయితే ఎక్కడా స్టిక్స్ కానీ మొక్కలు ఏవీ కనిపించలేదు, అక్కడక్కడ చిన్న పుల్లలు ఉన్నాయి. ఈ టెర్రస్ వేస్ట్ కంపోస్ట్ని మన ఫార్టింగ్ సాయిల్ మిక్స్లో కలిపేస్తున్నానండి.
పాటింగ్ సాయిల్ అంతా కలిపి అంతా మిక్స్ చేసే కానీ ఇలా రెడీ అయ్యింది. ఇది మనం బాస్కెట్లో నింపేసి 1 వీక్ వాటరింగ్ చేసి తర్వాత ప్లాంటింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.